మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అక్రమాలకు పాల్పడుతోందని మంత్రి హరీష్రావు ఆరోపించారు. డబ్బు పెట్టి లీడర్లను కొంటోందన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ దొడ్డిదారిన గెలవాలని చూస్తుందని మండిపడ్డారు. కార్లు మోటార్ సైకిళ్లు కొనిస్తారని చెబుతోందన్నారు. రెండు వీసా కార్డులు 2000 బైక్స్ కొనడానికి బుకింగ్స్ చేసినట్లుగా సమాచారం ఉందన్నారు. దీనిపై పార్టీ పరంగా నిఘా పెట్టామని చెప్పారు. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించామన్నారు హరీష్రావు. రాష్ట్రంలో బీజేపీ పార్టీ తెచ్చిపెట్టిన ఉప ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ దొడ్డిదారిన గెలవాలని ఇవాళ బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. వివిధ రాజకీయ పార్టీల్లో ఉండే నాయకులను కార్యకర్తలను ఒక్కొక్కరికి ఒక్కొక్క రేటు పెట్టి కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. నిన్న మా పార్టీకి వచ్చినటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారంగా ఇంకా నాయకులను డబ్బులు పెట్టి కొనడమే కాదు కార్లు మోటార్ సైకిళ్ళు కూడా కొనిస్తారు. వివిధ ఏజెన్సీస్లో 200 బ్రీజా కార్లు 2000 మోటార్ సైకిళ్ళు కొనడానికి బుకింగ్స్ చేసినట్టుగా టీఆర్ఎస్ పార్టీకి విశ్వసనీయ సమాచారం రావడం జరిగింది. అవి ఎక్కడెక్కడ బుక్ చేసినారు అనే సమాచారం కూడా కొంతవరకు పార్టీకి అందింది. మేము కూడా టీఆర్ఎస్ పార్టీ పక్షాన మండల్ వైజ్గా కొన్ని స్క్వాడ్స్ పార్టీ యొక్క స్క్వాడ్స్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఏ లీడర్కు మండల బ్రీజా కార్లు వచ్చినాయి, ఏ లీడర్లకు మోటార్ సైకిళ్ళు వచ్చినాయి, ఆ వివరాలన్నీ కూడా సేకరించి ఎలక్షన్ కమిషన్కు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కంప్లైంట్లు ఇవ్వాలని చెప్పి పార్టీ నిర్ణయించడం జరిగింది.